హలో, మీ అందరికో విషయం చెప్పాలి. ఈసారి బిగ్ బాస్ హౌస్ అదిరిపోయిందంట, అమేజింగ్ అంట, చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు మీకు ఒక రహస్యం చెప్పాలి. మీరు అక్కడి నుంచి చూస్తున్నారు, నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, మరి బిగ్ బాస్ ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఓ వావ్, ఇంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయంట, మన బిగ్ బాస్కి 70 కెమెరాస్. బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న ప్రతి విషయము ప్రతి నిమిషము కనిపెడుతూనే ఉంటాడు. బిగ్ బాస్కి 5 అటెన్షన్. ఇవన్నీ చూస్తుంటే హౌస్లోకి వెంటనే వెళ్ళిపోవాలనుంది, హౌస్ మీకు చూపించాలనుంది. మరి లెట్స్ గో టు ద హౌస్. ఓయ్, హౌస్లోకి వాచ్ కుదరదు. సెనోరితా, టేక్ మై కోట్ ఆల్సో. థ్యాంక్ యూ. వావ్, బిగ్ బాస్ హౌస్. నవరసాలు కురిపించే హౌస్, మనల్ని మురిపించే హౌస్, అందరికీ డ్రీమ్ హౌస్, కొందరి డ్రీమ్స్ని నిజం చేసే హౌస్, బిగ్ బాస్ హౌస్. 5 రెడీ అయింది కదా, చూడాలనుందా? లెట్స్ గో. లవ్లీ లాంజ్, చిల్ పూల్. ఇక్కడ కూర్చుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఇలా ఉంటనై ఎంది వయసు, ఓ చల్లగాలి పాచుకి తీసి కబురేయలేవా. ఇక్కడ కూర్చుంటే చల్లగాలులు, పిల్లగాలులు, ఆడపిల్లల గాలులు, మైండ్ ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. హౌస్ మేట్స్ ఎంత చిల్ అయితే అంత థ్రిల్ ఇస్తారు మనకి. ఓహో, యాక్టివిటీ ఏరియా. ఇక్కడ మాస్కులు లేకుండా టాస్క్లు, టీమ్స్ లేకుండా గేమ్స్. ఇక్కడ కిక్ టన్నుల కొద్దీ వస్తుంది. 5 ఎనర్జీ వాళ్ళు ఇస్తారు, మనం తీసుకుందాం. వావ్, వాష్రూమ్. వాట్ ఆర్ బ్యూటిఫుల్ వాష్రూమ్. వన్ డేలో ఆడపిల్లలు మిర్రర్ ముందు ఎంతసేపు ఉంటారు? ఆన్ ద యావరేజ్ 1 అవర్. మరి అబ్బాయిలు, దానికి పెద్ద లాజిక్ ఎందుకండి? అమ్మాయిలు ఎక్కడ ఉంటే అబ్బాయిలు అక్కడే ఉంటారు, తెలుసు కదా. ఇది చాలా మందికి ఫేవరెట్. Yes. What next? Aha. మోజ్ రూమ్. ఇక్కడేం చేస్తారు మన వాళ్ళు? ఇక్కడ మోజ్ మస్తీ చేస్తారు. రా రా, మన వాళ్ళకి ఈ రూమ్ మీద మోజు పెరిగిపోయినా ఆశ్చర్యం లేదు. 5 ఫన్. నైస్, కొత్తగా ఉంది ఈ సోఫా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. ప్రతి సాటర్డే సండే నేను అక్కడి నుంచి ఇక్కడ అసెంబుల్ అయిన హౌస్ మేట్స్ని కడిగేస్తుంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. వాళ్ళు మంచి చేసినప్పుడు అప్రిషియేట్ కూడా చేయండి. 5 ఎంటర్టైన్మెంట్. వావ్, కిచెన్. బిగ్ బాస్,
ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తుచేశారు? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. బిగ్ బాస్, ఇక్కడ ఒక ఇస్త్రీ పెట్టి కూడా పెట్టాల్సింది. ఇస్త్రీ పెట్టి మీద దోశలు వేయచ్చు. నేను వేసాను నేనున్నాను సినిమాలో, గుర్తుంది కదా? ఫైవ్ ఎక్స్ డ్రామా, ఎటువంటి డ్రామా అయినా కిచెన్లోనే బిగినవ్వాలి. బిగ్ బాస్ ఈసారి డైనింగ్ టేబుల్ని కూడా సెపరేట్ చేశారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. డివైడ్ అండ్ రూల్. ఫైవ్ మచ్ డ్రామా బిగిన్స్ నౌ. బిగ్ బాస్ ఎప్పుడు కొత్తగా కనిపెడతాడు. లెట్స్ సీ వాట్ దిస్ ఈజ్. మైక్రో స్కానర్. ఓకే, నాగార్జున, ఇది మామూలు రూమ్ కాదు, పవర్ రూమ్. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది బిగ్ బాస్. పవర్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి తెలుసుకోవాలి. పవర్ని కరెక్ట్గా వాడేవాడు వెలిగిపోతాడు, పవర్ని మిస్యూజ్ చేసేవాడు మాడిపోతాడు. పవర్ని కరెక్ట్గా వాడేవాడే గొప్పవాడు. మరి ఫైవ్ మచ్ పవర్ని హౌస్ మేట్స్ ఎలా వాడతారో చూసేద్దాం. ఫైవ్ మచ్ రొమాన్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పవసరం లేదు. ఎన్ని కెమెరాలు ఉన్నాయో చూడండి. ఎంజాయ్. రెండు బెడ్స్ని ఆల్రెడీ లాక్ చేసి పెట్టారు. బిగ్ బాస్ ఆల్రెడీ గేమ్ మొదలుపెట్టారు. ఇంట్రెస్టింగ్. కన్ఫెషన్ రూమ్. ఈ రూమ్లోకి వెళ్తాకి అందరికీ ఇష్టం కదా. కన్ఫెషన్ రూమ్. ఓకే, ఆల్ రైట్. నైస్. వెల్కమ్ నాగార్జున. థ్యాంక్ యూ. ఈసారి బిగ్ బాస్ హౌస్ మీకు ఎలా అనిపించింది? ఫైవ్ మచ్ మస్తుగా ఉంది బిగ్ బాస్, లాస్ట్ టైం కన్నా. ఫైవ్ మచ్ కలర్ఫుల్, ఫైవ్ మచ్ వైబ్రెంట్. బిగ్ బాస్, ఒక చిన్న సీక్రెట్ అడుగుతాను, చెప్తారా? బెడ్రూమ్ నుంచి వచ్చాను, రెండు బెడ్లు లాక్ చేసి పెట్టారు. ఎందుకు? నాగార్జున, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే, ఫైవ్ మచ్ సీక్రసీ అన్నమాట. నాగార్జున. Yes. Good luck. Thank you, Big Boss. So let's start Five Much Entertainment. House చూసేసాం.